ఢిల్లీలోనేమో మా మీద కక్ష, ఢిల్లీలో మా మీద కక్ష. ఆడ పోతే వడ్లు కొనమంటారు, ఆడ పోతే ఏది సాయం చేయరు తెలంగాణ రాష్ట్రానికి. గల్లీలో మాత్రం దీక్షలు విల్లేజ్ ఇస్తారు. మళ్ళీ అక్కడనేమో కక్ష కట్టి తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమతోని ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటూ తెలంగాణకు పనికొచ్చే అరపైసా పనిచేయరు. ఇక్కడికి వచ్చి మాత్రం గల్లీలో దీక్షలు, డ్రామాలు, స్టంట్లు. మళ్ళీ దానికి ఒకళ్ళు మించి ఒకళ్ళు పెద్ద పెద్ద నాయకులు అన్నట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దిగి అడ్డంగా మాట్లాడతారు. వడ్లు కొంటలేదని అక్కడ మేము పోయి డిమాండ్ చేస్తే వడ్లు కొనేది లేదని అక్కడ చెప్తారు. ఇక్కడికి వస్తే మాత్రం వడ్లు కొనాలని చెప్పి కొంగ దీక్షలు, దొంగ దీక్షలు, అడ్డమైన మాటలు మాట్లాడేది వీళ్ళు. 15 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో, అవి నింపరు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం ఏమంటే నెలల తరబడి మమ్మల్ని సావగొడతారు. రాష్ట్రపతి దగ్గరనే దాస్తారు, కేంద్ర ప్రభుత్వ దగ్గర దాచుకుంటారు మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిన ప్రతిపాదన. కానీ మళ్ళీ ఇక్కడ దీక్షలేమో ముప్పు తిప్పల అక్కడ పెడతారు. మేము జోనల్ విధానం కావాలి కొత్తదని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు సక్రమంగా చేసి పంపిస్తే దానికి ఆమోద ముద్ర వేయరు. ఇక్కడేమో నోటిఫికేషన్లు కావాలని దొంగ దీక్షలు, చిల్లర మాటలు. దయచేసి నేను మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ. అందుకే నిన్న జేపీ నడ్డా అనేది ఆయన మాట్లాడిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది. జేపీ నడ్డా, నువ్వు పెద్ద అబద్ధాల అడ్డ మొదల మిషన్. రెండవది నీ కేర్ ఆఫ్ ఎర్రగడ్డనే, వేరే అక్కడిక్కడ కాదు. 100% నువ్వు ఎర్రగడ్డ కోవాల్సిన మనిషివి, తప్పిదారి ఇటు వచ్చిన బిడ్డ నువ్వు. ఎందుకంటే ఆయన మాట్లాడతాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయిపోయింది కేసీఆర్కు అని చిల్లర మాట. మరి నేను అడుగుతున్నా ఇంకా ఆయన ఆమోడే అంటాడు మీదికెళ్ళి ఏమని, కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ ఖోగే, కేసీఆర్కా మెంటల్ బ్యాలెన్స్ ఖోగా. నద్దాజీ మై పూచనా చాతా హూ ఆప్సే, కిస్కా మెంటల్ బ్యాలెన్స్ బిగడ్ గయా బతావో జరా సోచకే బతావో. ఆప్కే మంత్రి సాబ్ అభి హాలీ మే జో పార్లమెంట్ సెషన్ హువా ఉస్మే ఆప్ హీకే మంత్రి హై, విశ్వేశ్వర్ తుడు ఉంకా నామ్ హై, మినిస్టర్ ఆఫ్ స్టేట్ జల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్. క్యా జవాబ్ దియా ఉన్నోనే, రేవంత్ రెడ్డి అని ఇక్కడ సన్నాసునాడు, వాడు ఒక క్వశ్చన్ అడిగిండు పార్లమెంట్లో. తెలంగాణకు పనికొచ్చేది ఏదో అడగడు కానీ పనికిమాలిన క్వశ్చన్లు మాత్రం ఫస్ట్ ఉంటాడు. వాడు అడిగిండు, ఏమని అడిగిండు, ఇందులో ఏమైనా బాగా కరప్షన్ అయిందా, లక్షల కోట్లు దోసుకున్నాడా కేసీఆర్ అని చెప్పి. ఇగో నీ నాది కాదు కథ ఇది. పార్లమెంటులో ఈ నడ్డా గారు మాట్లాడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఆయన పార్టీ ఏదైతే ఉన్నదో, వాళ్ళ మంత్రి అంటూడే ఇచ్చిండి సమాధానం. ఏమిస్తాడు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ సొంత రిసోర్సెస్తో కట్టిండ్రు, దేర్ ఆర్ నో ఇన్స్టెన్సెస్ ఆఫ్ కరప్షన్ దట్ హవ్ కమ్ టు ద నోటీస్ ఇన్ దీస్ ప్రాజెక్ట్స్. మరి నేను అడుగుతున్నా నడ్డా, మెంటల్ బ్యాలెన్స్ కిస్కా బిగడ్ గయా, ఆప్కా బిగడ్ గయా కి ఆప్కా మంత్రి క్యా నామ్ హై ఉస్కా విశ్వేశ్వర్ తుడు కా బిగడ్ గయా, ఆప్ సోచ్లో బతాలో, నీకన్నా తప్పిండాలి వానికన్నా తప్పిండాలి, ఇద్దరు లెవెల్ మెంటల్ బ్యాలెన్స్ పోయింది. ఏం మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడికి వచ్చి, తెలంగాణకు వచ్చి ఏటీఎం బరాబర్ చెప్తున్నాం. ఎస్ కేసీఆర్ అంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఏటీఎం, అన్నదాతలకు తోడుండే మెషిన్ కేసీఆర్ బరాబర్ అంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినామో, ఎన్ని పనులు చేసినామో మీకేం తెలుసు, మీ దిక్కుమాలిన పాలనకేం తెలుసు. మాది మా నాయకుడు కేసీఆర్ది స్టేట్స్మెన్ పాలన, రాజనీతిజ్ఞుడి పాలన, మీది దిక్కుమాలిన సేల్స్మెన్ పాలన. అన్ని అమ్ముడు తప్ప మీ ముఖాలకు ఏం తెలుసు అసలు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మి వాటిని ఏటీఎంలుగా మార్చుకున్న దౌర్భాగ్యులు మీరు. మాకేం కర్మ పట్టింది, అడ్డమైన మాటలు, అడ్డమైన విమర్శలు, చిల్లరమల్లర మాటలు. సబ్కా సాత్ అట ఉంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అట. నేను అడుగుతున్నా దేశంలో ఎక్కడైనా చూపెడుతూపా వికాస్? మీ దిక్కుమాలిన పాలనలో సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, సబ్కా సాత్ సబ్కా వినాష్. 7.5 ఏళ్లలో మీరు చేసింది ఏంటంటే సబ్కో సత్యనాశ్, సబ్కో బర్బాత్ ఆప్కీ సర్కార్ నికియా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీరు చేసింది? కామన్ మ్యాన్కు ఈ దేశంలో శోకం తప్ప ఏం మిగిలింది? కామన్ మ్యాన్కు ఈ దేశంలో సామాన్యుడికి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 రూపాయలు పెరిగింది పెట్రోల్ మీద, డీజిల్ మీద, ఒక్క పైసా. ఎక్కడైనా లాభం జరిగిందా సామాన్యుడికి? సామాన్యుడికి కామన్ మ్యాన్కేమో శోకం, కార్పొరేట్లకేమో కనకాభిషేకం. ఇక కార్పొరేట్ లెవెల్లో నాకంటే బాగా మీకే తెలుసు, ఎవరెవరు బాగుపడ్డరు, ఎవరెవరు పరారైనరు వీళ్ళ గొప్ప పాలనలో, ఏముద్దరిచ్చిండ్రు, ఇవన్నీ కూడా మీకు తెలుసు బాగా. మీ 7.5 ఏళ్ల పాలన గురించి అందరికీ తెలుసు.